ఆగస్టు 15 ఏదైతే మనం స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామో ఈ స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే ఈ రోజున ముస్లింలు తమ చరిత్రను తామే మర్చిపోయారు ఏంటండి తమ చరిత్రను తామే మర్చిపోయారు కొన్ని మీడియా ఛానల్ ఏం చేస్తున్నాయి అంటే చరిత్ర ఏదైతే ఉందో ఒకవైపే చూపిస్తున్నారు తప్ప రెండో వైపు చూపించట్లా రూపాయి బిళ్ళకి ఎదర ఉన్న మూడు సింహాలు చూపిస్తున్నారు తప్ప వెనకాతల ఒకటి నెంబర్ ఉంటుందిరా నాయన అది చూపించట్లా ఉదాహరణకి ఏంటి భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టి మన దేశాన్ని ఆక్రమించుకున్నారో మన దేశాన్ని వారి యొక్క చేతుల నుంచి విడిపించడానికి కష్టపడింది ఎవరు అనగానే మన పిల్లలైనా మనమైనా ఏం చెప్తామండి ఏం చెప్తాం గాంధీ తాత కదా మామూలుగా అంటాం కదా కామన్ గా ఇంకొద్దిగా చదువుకున్న వ్యక్తి అయితే కొద్దిగా చదువుకున్నాడంటే భగత్ సింగ్ గారు అండి ఇంకొద్దిగా బాగా చదువుకున్నంటే చంద్రశేఖర్ ఆజాద్ అండి బాబాయ్ ఆయన చాలా కష్టపడ్డాడు అండి అయితే సోదరులారా పెద్దలారా ఏదైతే మీడియా ఏదైతే పేపర్లు మనకి నూరి పోసేసాయో వన్ సైడ్ మాత్రమే ఇది చెప్పాయి టూ సైడ్ చెప్పలేదు ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ స్వతంత్రానికి ముఖ్యమైన కారకులు ముస్లింలు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడైతే బీహార్ లో ఒక సభ జరిగిందో ఆ సభలో మాట్లాడుతూ ఒక సందర్భంలో అంటారు ఏమని చెప్పేసి ఒకవేళ ముస్లింలు ధార్మిక పండితులు ఏకమై గనుక వారు స్వతంత్రం కోసం కష్టపడకపోతే ఈ రోజున భారతదేశం స్వతంత్రం వచ్చేది కాదన్నారు ఈ రోజున మనకు తెలియదు మనకి మహాత్మా గాంధీ గారి గురించి ఐడియా ఉంది భగత్ సింగ్ గారి గురించి ఐడియా ఉంది చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఐడియా ఉంది టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే అదే పిల్లల్ని అడగండి టిప్పు సుల్తాన్ ఎవరు ఎప్పుడేం లేదబ్బా ఎవరు ఎందుకు అంటే మనం చెప్పలేదు కదా మన చరిత్ర మన పిల్లలకి మనమే చెప్పలేదు కదా ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడం మొదలెట్టి ఆ టైంలో మొట్టమొదటిగా యుద్ధానికి ముందడుగు వేసింది ఎవరు అంటే సిరాజుద్దౌలా రహమతుల్లాలే ఆయన మొట్టమొదట ఈ యొక్క బ్రిటిష్ వారితో యుద్ధం చేయడానికి ఆయనే ముందడుగు వేశారు ఆ తరువాత ఎవరండి అంటే రెండవ స్థానంలో టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే ఎవరైతే మైసూర్ పులిగా పేరు ప్రఖ్యాతులు గాంచారో ఆ యొక్క టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే ఆయన చెప్పిన మాట ఇప్పుడు కూడా కొందరు చెబుతూ ఉంటారు ఏమని చెప్పేసి 100 సంవత్సరాలు నక్కలా బ్రతకడం కంటే ఒక్కరోజు సింహంలా బ్రతకడం మేలన్నారు 100 సంవత్సరాలు నక్కలా బ్రతకడం కంటే ఒక్కరోజు సింహంలా బ్రతకడం మేలని చెప్పి అన్నారు ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే వారితో యుద్ధం మొదలెట్టారో బ్రిటిష్ వారిని తరమడం మొదలెట్టారో ఎక్కువగా బ్రిటిష్ వారికి అడ్డుగా ఉన్నది ఎవరు అంటే టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే వారు ఎక్కువగా భయపడేది ఎవరు అంటే టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు చూపెట్టేశారు చుక్కలు ఎప్పుడైతే బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే గారిని షహీద్ చేశారో ఎలాగ షహీద్ అయ్యారైనా వారి సైన్యంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తే ఈ బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు పోయాడు ఆ టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ బ్రిటిష్ వాళ్ళకి ఇస్తే ఆ బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ రహమతుల్లాలే గారిని షహీదు చేసిన తర్వాత ఆయన యొక్క భౌతిక కాయం ఆయన యొక్క డెడ్ బాడీ మీద నిల్చొని అంటారు మేము భారతదేశాన్ని అంతా కూడా ఇప్పుడు సాధించేశామంటారు సోదరులారా పెద్దలారా అష్రాఫుల్లా ఖాన్ ఈయన కూడా దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప వీరుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్రాఫుల్లా ఖాన్ వీరిద్దరూ కూడా మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు కానీ సోదరులారా పెద్దలారా ఇక్కడ ఏం చేశారంటే చరిత్రని కొద్దిమంది వన్ సైడ్ మాత్రమే చూపెడుతున్నారు ఒకవైపు మాత్రమే చూపెడుతున్నారు ఒక కోణంలో మాత్రమే చూపెడుతున్నారు అసలు ముస్లింలకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటండి అసలు ముస్లింలు ఇక్కడ ఏం చేశారండి ముస్లింలు ఏం చేశారంటే అడుగుతావేంటి నాయన ముస్లింలు 100 సంవత్సరాలు పరిపాలన చేశారు నువ్వు పుట్టుండవు మీ అమ్మ గర్భంలో కూడా వచ్చి ఉండదు నువ్వు ఎవనంటే ముస్లింలు ఇక్కడ ఉండే అధికారం ఎవరిచ్చారు నువ్వు పుట్టలేదు నాయన నీ తల్లి గర్భంలో కూడా ఇంకా రాలేదు నాయన నువ్వు కొన్ని 100 సంవత్సరాలు ముస్లింలు పరిపాలన చేశారు ఇక్కడ
ఇక్కడ భారతదేశంలో ఉన్న భారతీయులందరూ బానిసలుగా ఎప్పుడయ్యారు? ముస్లింల పరిపాలనలోనా? కాదు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో అయ్యారు. ముస్లిం చక్రవర్తులు ముస్లిం రాజులు ఉన్నంత వరకు కూడా మొత్తం అందరూ కూడా వారి జీవన విధానం ఎలాగైతే ఉందో అలాగే సర్వసాధారణంగా బ్రతికేవారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి బానిసలుగా మార్చుకున్నారు. వాళ్ళ నుంచి రక్షించడం కోసం ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారు. కొన్ని వేల మంది ధార్మిక పండితులను ఢిల్లీ యొక్క చెట్లకు ఉరి తీయడం జరిగింది. రోడ్ల పక్కన చెట్లు ఉంటాయి కదా, చెట్లు, ఆ చెట్లకు ఉరి తీసేశారు ధార్మిక పండితుల్ని, ఎంతో మంది ధార్మిక పండితుల్ని. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఈరోజు నీ విషయం మనకు కూడా తెలియదు, మన పిల్లలకు కూడా తెలియదు. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు అంటుంటారు ఏమని చెప్పేసి, ఈ దేశంలో వాళ్ళు ఏం చేశారండి? ఏంటంట, తాజ్మహల్ చూడటానికి వస్తారు కదా ప్రపంచంలో ఇతర దేశాల నుంచి. ఏం చూస్తానికి వస్తారు భయ్? ఏం చూస్తానికి వస్తారు? తాజ్మహల్ చూస్తానికి వస్తారు కదా ఇతర దేశాల నుంచి. ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు భయ్? చార్మినార్ ఎవరు కట్టించారు? కుతుబ్ మినార్ ముస్లింలేనా? కుతుబ్ మినార్ ముస్లింలు, చార్మినార్ ముస్లింలు, తాజ్మహల్ ముస్లింలు, లాల్ కిలా ఎర్రకోట అంటారు కదా ఎవరు కట్టించారు? ఏం చేశారంటారంటయ్య బాబు, ముస్లింలు పరిపాలన చేశారు. ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ చూడటానికి ఇతర దేశాల నుంచి వస్తున్నారు, ఇక్కడ కట్టడాల్ని ముస్లింలు నిర్మించారు. అలాంటి ముస్లింల్ని ఎందుకండి ముస్లింలు ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావయ్యా? సోదరులారా, పెద్దలారా, రెండు వైపులా అంటే ఇటు ముస్లిం, ఇది బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ హిందువులు సోదరులు ఏం చేయలేదంటే లేదండి, ముస్లింలు హిందువులు కలిసే ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపించారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అసలు ముస్లింలు పాత్రే లేదు, అసలు ముస్లింలకి ఈ యొక్క ఇండియాలో ఉండే హక్కే లేదు, అసలు ముస్లింల వల్ల ఇండియాకి ఏమీ లాభం, ఈ మాటలు మాట్లాడితే ఊరుకోకూడదు. ఎవరైనా చెప్తే డైరెక్ట్గా చెప్పాలి, నీకు తెలియదురా నాన్న, నువ్వు చిన్నపిల్లోడు, అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదమ్మా నువ్వు, నీకు చరిత్ర తెలియకపోతే. చరిత్ర యొక్క ఆధారాలు ఉన్నాయి. ఈ రోజున అల్హమ్దులిల్లా నసీర్ అహ్మద్ అని ఒక పెద్ద మనిషి ఉన్నారండి. పేరున్నారా? నసీర్ అహ్మద్, ఒక పెద్ద మనిషి, వయసు రీత్యా చాలా పెద్ద ఆయన. నన్ను మామూలుగా బిటా బోలో అని చెప్పండి ఉంటారు, అంటే కొడుకు స్థాయిలో మాట్లాడుతుంటారు. వారు కొన్ని వందల వేల ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజుల్లో దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి ఎవరైతే త్యాగమూర్తులు ఉన్నారో వాళ్ళ జీవితాలనన్నీ కూడా తెలుసుకొని పుస్తకాల రూపంలో అందించడమే కాకుండా, నిన్న కాక మొన్న నేను ఫోన్ చేస్తే నెల్లూరులో ఉన్నానమ్మ, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అఫ్రోజ్, నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తానన్నారు. మొత్తం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క మనవళ్ళు ఉంటే వాళ్ళని కూడా పట్టుకుని, మీ తాతయ్య గారు ఇలా దేశం కోసం ప్రాణం ఇచ్చారంట కదా, ఆయన పేరు, ఆయన యొక్క ప్రాణం ఇచ్చిన ప్రదేశాలు మొత్తం వివరాలు అడిగి ఈ రోజున పుస్తకాల రూపంలో ఆయన ప్రచురించి అల్హమ్దులిల్లా జిల్లా జిల్లాలుగా స్టేట్లు స్టేట్లుగా వెళ్ళి ఇతర యొక్క రాష్ట్రాల్లో కూడా ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారు దేశం కోసం అని చెప్పేసి ఈ రోజు నిరూపిస్తున్నారు ఆయన. ఈ రోజున ఆయన ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రతి రాష్ట్రానికి వెళ్ళి హిందువులు ఒక్కరే కాదు, హిందువులు ముస్లింలు కలిసి మన దేశాన్ని ఆ యొక్క బ్రిటిష్ వారి నుంచి రక్షించారయ్యా అని చెప్పేసి అందరికీ చెబుతూ ఉంటే, సోదరులారా, పెద్దలారా, నసీర్ అహ్మద్ గారు కొన్ని వందల పుస్తకాలు రాశారు అల్హమ్దులిల్లా. ఆ పుస్తకాలు కూడా అప్పుడప్పుడు మీరు తీసుకొని మీ పిల్లలకు చదివిస్తూ ఉండండి. మీ పిల్లలకు చదవడం రాదా, మీరు చదివించి వారికి చెప్తూ ఉండండి. తద్వారా మన దేశాన్ని విడిపించడం కోసం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ముస్లింలు ఎంత కష్టపడ్డారనేది మన పిల్లలకు అర్థమవుతుంది. ఒకవేళ మనం చెప్పలేదా, మన సంతానానికి మనమే అన్యాయం చేసిన వాళ్ళం అయిపోతాం. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జో సాతియ సున్నత అదానే కరే, ఓ సాతియ సున్నత అదా కలిసి ఏ సోదరులు అయితే సున్నత చదువుకోండి, ఆ సోదరు సున్నత చదువుకోండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీలో ఎవరైనా మక్కా యాత్ర, హజ్ లేదా ఉమ్రా చేయాలనుకుంటున్నారా? అయితే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీం అయినటువంటి ముఫ్తీ ముదస్సిరి గారు లేదా అర్షద్ అహ్మద్ భాయ్ లేదా అఫ్రోజ్ అహ్మద్ అంటే నా యొక్క వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా నెంబర్స్ 8332932972 ముఫ్తీ సబ్ నెంబర్, 9885678634 అర్షద్ అహ్మద్ భాయ్ నెంబర్, 9642383498 అఫ్రోజ్ అహ్మద్ అంటే నా నెంబర్. జజాకుముల్లాహు ఖైరా. మీకు పూర్తి వివరాలు తెలియజేయబడతాయి.